నమస్కారం. వెండితెర గోదారి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటికి ఏనాటికి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చిన అద్భుతమైన చిత్రం ఏది అంటే ముందుగా గుర్తొచ్చేది మూగ మనసులు చిత్రమే. ఆ మూగ మనసులు చిత్రంలోనే కాక మరెన్నో చిత్రాల్లో నటించిన ప్రముఖ నటి జమున గారు ఈరోజు గోదావరితో ఆవిడకున్న అనుబంధాన్ని, అలాగే ఆ చిత్రం చిత్రీకరణ సమయంలో ఎలాంటి అనుభూతుల్ని ఆవిడ చవిచూశారో మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడదామా? నమస్కారం జమున గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. ఓకే. ఆల్వేస్ యాక్టివ్. తెలుస్తోంది. మేడం, ముందుగా మిమ్మల్ని అడగాలనుకుంటుంది ఏంటంటే, గోదావరితో మీకున్న అనుబంధాన్ని ముందుగా మాతో పంచుకుంటారా? గోదావరి గట్టుంది, గట్టుని నా చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. అదే ఎక్కడైనా ఇంతకుముందు ఈ పాట మీరే పాడారా మేడం? వేరే ఏదైనా ప్రోగ్రామ్ ఎక్కడైనా? అప్పుడంటే కొంచెం బాగా ఉండేది గొంతు, కానీ చాలా అద్భుతంగా పాడారు. మీ పాట మీ నోటి నుండి వినడం చాలా అద్భుతంగా పాడేదాన్ని ఎప్పుడన్నా. ఓకే. గోదావరి పుష్కరాలు, గోదావరి అనుబంధం అంటే చాలా కథ ఉంది దానికి. ముఖ్యంగా ఏమిటి అంటే, మన భారతదేశంలో ప్రకృతిని మొదటి నుంచి ఆది మానవుడి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రకృతి ప్రేమికులు, ప్రకృతి మనకిచ్చేటువంటి వనరుల్ని ఉపయోగించుకొని మనం గొప్ప వాళ్ళం అయ్యాం. దాని ఆధారంగా బతుకు తెరువుని చూపించుకున్నాం. కాబట్టి మొదటి నుంచి ఆది మానవుడి దగ్గర నుంచి ఈనాటి వరకు మనం ప్రకృతి ఆరాధకులు. ప్రకృతిలో చెట్లు, చామలు, కొండలు, పుట్టలు, గుట్టలు, నదులు, చెరువులు, మహానదులు, గంగా, యమున, సరస్వతి, గోదావరి, ఇటువంటివి ఎన్నో నదుల సంపద భారతదేశానికి ఉంది. అందులో ముఖ్యంగా గోదావరి మనకు ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణలో కూడా పుట్టింది. నాసిక్లో త్రయంబకంలో పుట్టింది. అదృష్టవశాత్తు ఆమె పుట్టిన ప్రదేశం నేను చూశాను. అప్పుడు తమిళ్ పిక్చరు శివాజీ గారితో షూటింగ్కి వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో షూటింగ్ అయిపోయిన తర్వాత నాసిక్ త్రయంబకం చిన్న యాత్ర చేశాం దగ్గర. ఓకే. అందుకని అప్పుడు చూసినప్పుడు, ఇప్పుడు తలుచుకుంటే ఎంత ఆశ్చర్యం, ఒక కొండ సందుల్లో ఇచ్చి ఇంతే ఇంత ఆ గోదావరి మహాతల్లి, ఆ మహానది సన్నగా ఒక ధారలా పడింది. ఆ ధారను చూసి ఇప్పుడు ఈ మహానదిని చూస్తుంటే, ఒక నదికి నీటికి ఎంత పవర్ ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది, ముఖ్యంగా రాజమండ్రి సైడు అటు వెస్ట్ గోదావరి ఇటు ఈస్ట్ గోదావరి చూసినప్పుడు అందరూ ఇవాళ రాజమండ్రి పరిగెడుతున్నారు. ఎందుకంటే అక్కడ చాలా వెడల్పు ఎక్కువ, వైశాల్యం ఎక్కువ, సెంటిమెంట్గా కూడాను అది. ఇక అక్కడ ఆఖరి ప్రయాణం ఆ మహా గోదావరిది. అక్కడి నుంచి ఆమె సముద్రంలో లీనమైపోతుంది. అందుకనే ఇంత రద్దీ. ఇక ఒక నటిగా నాకు సంబంధం ఏమిటి అంటే, ఎక్కువగా సరే తెలుగులో మూగ మనసులు, తర్వాత చాలామంది మర్చిపోయారు, గౌరీ అని కృష్ణ గారు నేను యాడ్ చేశాం. అది కూడా ఇంచుమించు గోదావరి ఒడ్డునే షూటింగ్ ఎక్కువ అయింది. కాకపోతే మూగ మనసులంత ఎక్కువ ఎక్స్పోజర్ లేదు, కానీ ఆ షూటింగ్ కూడా అక్కడే ఉంది. సరే ఇక మూగ మనసులు గురించి తలుచుకుంటే, ఆ గౌరమ్మ, ఆ పిలక జడ, మేకలు కాచుకోవడం, అక్కడి నుంచి ఆ పడవవాడుగా నాగేశ్వరరావు గారి నటన, అతన్ని ఏడిపించడం, మొత్తం ఏమిటి అంటే, ఫస్ట్ కోట్లింగాలపల్లి రేవు, ఇప్పుడు మారిపోయింది, ఘాట్లు కట్టేశారు. నేను ఎంపీగా ఉన్నప్పుడే ఆ ఘాట్కి కొంత గవర్నమెంట్ నుంచి
11 కోట్లు ఆ రోజుల్లో చెన్నారెడ్డి గారి ద్వారా తెప్పించారు. ఆ కోటి లింగాల పని రేవులో ఎక్కువ షూటింగ్ అయింది. ఆ పరిగెత్తుకుంటూ రావడం, బోట్ ఎక్కడం, ఆ చెరుకు కడ తినడం, ఇట్లాంటివన్నీ అక్కడ ఎక్కువైనాయి అన్నమాట. తర్వాత మిగతాదంతా పడవల్లో మధ్యలో మేకలతో సావిత్రి అక్క నేను దాదాపు ఒక నెల రోజుల పైన కంటిన్యూస్గా మొత్తం గోదావరి తల్లి దీంట్లోనే పడవలు, ఆ పడవలనేమో లాంచీలు కట్టుకోవడం, తెలుగులో కూడా ఆదుటి సుబ్బారావు గారి దర్శకత్వం, ఆ విధంగా ఒక మధురమైనటువంటి గుర్తులు మొగ మనసుల్లో. ఇక ఇప్పటికీ ఫుల్ లెంత్ గోదావరి బ్యాక్డ్రాప్లో వచ్చిన చిత్రాల గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా గుర్తొచ్చేది మూగ మనసులు చిత్రమే. ఆ చిత్రం చిత్రీకరణ సమయంలో మీకున్న అనుభవాల్ని మాతో పంచుకుంటారా? గోదావరి గట్టుంది షూటింగ్, పాటలో ఏం జరగలేదు కానీ ముక్కు మీద కోపం అని ఆ గోదావరి ఒడ్డునే హీరో హట్టు వేసారు. అక్కడంతా ఇసుకే కదా, ఒడ్డులో కూడా పైన గట్టు మీద కూడా ఇసుకే, కొబ్బరి చెట్లు అవి. అది మంచి ఎండాకాలం, పాపం బిందెలతో ఇసుకల మీద అంతా నీళ్లు పోసేవారు. పోస్తున్నా కూడా ఒకసారి గంతుతూనే డాన్స్ చేస్తూనే ఆరిపోయేది, మళ్ళీ కాళ్ళు మంటలు. అలా దాదాపు ఆ పాట పూర్తయ్యే లోపల కాళ్ళంతా ఎర్రగా అయిపోయి బొబ్బలు వచ్చేసాయి. అదొక తీయటి బాధ అనుకో, అంతా హిట్ పిక్చర్ కాబట్టి బాధే కానీ తీయటి బాధ. మూగ మనసులు కేవలం తెలుగులోనే కాకుండా మనకి హిందీ తమిళ్లో కూడా వచ్చింది కదా మేడం, అందులోనే మీరే చేశారా? ఇక అది కూడా ఆ లొకేషన్లోనే, సేమ్ లొకేషన్లోనే షూటింగ్ చేశారా ఆ సినిమా కూడా? అంటే తమిళ్ ఉన్న సావిత్రి తను సొంత పిక్చర్గా తీసుకుంది ప్రాప్తం అని. అప్పుడేమో నేను గర్భవతిగా ఉన్నా, నన్నే అడిగింది ఆ వేషానికి, శివాజీ గణేశుడు, సావిత్రి, నేను అడిగితే నేను చేయలేను, డెలివరీ అయ్యాక అయితే చేస్తాను. అప్పుడు ఇక తను వెయిట్ చేయలేక చంద్రకళ వేసింది ప్రాప్తం తమిళ్. సో హిందీ వచ్చేటప్పటికీ మళ్ళీ ఆదిత్య సుబ్బారావు గారి డైరెక్షన్, మిలన్, అందులో సునీల్ దత్తు హీరోయిన్, నూతను, నేను, ప్రాణు, చాలా మంది, అంతా ఇంచుమించు హిందీ స్టార్స్, ఒక మీరు తప్ప, నేను తప్ప నుంచి అందరూ. ఒక అసిస్టెంట్ అబ్బాయి, అందరం చెప్పులు అన్నీ ఆ డెక్క మీద పెట్టుకొని రిలాక్స్డ్గా కూర్చున్నాం అన్నమాట. చెప్పులు తీసుకెళ్ళి ఎవరిదో చెప్పులు అసిస్టెంట్ కబుక్కొని తీసుకెళ్ళి గోదావరిలో పారేసాడు. అయ్యో ఎవరిదో ఆట, వాడేం చేశాడు ఇంకో అబ్బాయి నా చెప్పులే వస్తావా ఉండని ఆ అబ్బాయి చెప్పులు తీసుకెళ్ళి అందులో చెప్పులతో గోదావరిలో పడేయడం మొదలుపెట్టి ఈ లోపల ఏమైంది, చాలామంది చెప్పులన్నీ అందులో పడిపోయినాయి, ఇంకా విసురుకుంటున్నారు, మేమంతా నవ్వుకుంటున్నాం. ఈ లోపల సునీల్ దత్తు కిందకెళ్ళి రంగు బాటిల్ పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ముందు కొంచెం సుబ్బారావు గారి మీద, మా అందరి మీద ఇట్లా చల్లాడు. చల్లి ఆనంద్ బాబు అంటే ప్రసాద్, ఎల్వి ప్రసాద్ గారి పెద్ద కొడుకు. సో ఆనంద్ బాబు మీద పోద్దామని చెప్పి ఆ చివరి అతను ఉంటే ఈ బాటిల్ పట్టుకొని పరిగెత్తాడు ఆనంద్. ఆనంద్ ఏం చేశాడు, గబుక్కున గోదావరిలోకి దూకేశాడు. మంచి స్విమ్మర్, దూకి స్విమ్ చేసుకుంటూ పారిపోతున్నాడు. అతను దూకుతూనే సునీల్ దత్ కూడా పెద్ద మంచి స్విమ్మర్, అతను ఒక చేత బాటిల్ పట్టుకొని తను స్విమ్ చేసుకుంటూ ఇద్దరు ఒకళ్ళు వెనక ఒకళ్ళు, ఆయన వెనక్కి తిరుగుతూ ఉండడం, ఇతనేమో ఆనంద్ బాబు ముందడ్ను, అక్కడి నుంచి ఇతను వెంట పడను, ఇలా చూస్తూ ఉండగానే దాదాపు ఒక అర్ధ ఫర్లాంగ్ వెళ్ళిపోయారు ఇద్దరు చేజింగ్. సునీల్ దత్ చేజ్ చేస్తున్నాడు ఆనంద్ బాబు. దాంతో ఆయాసం వచ్చింది కాబోలు, కొంత దూరం వెళ్ళేటప్పటికి బుడుగు మునగడం లేవడం మునగడం లేవడం, దాంతో అసలు సునీల్కే అనుమానం వచ్చింది. వెంటనే వీళ్ళని తాకేసి మాకు కూడా చూస్తున్నాం కదా ఎంజాయ్ చేస్తున్నాం, దాంతో గ్రహించుకొని వెంటనే
టైర్లు టేబుల్ వేసుకొని దుక్కేశారు రజయ్య గారు. అప్పటికే సునీల్ దత్ దాదాపు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంతకంటే ముందెళ్ళి ఆనంద్ బాబుని చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి అప్పటికే సొమ్మాస వెళ్ళిపోయాడు అబ్బాయి. తీసుకొచ్చి డక్ట్ మీద తీసుకొచ్చి బట్టలు అవి కప్పి కొంచెం కొద్దిగా వాటర్ మింగాడు. అప్పుడు నాకు రాత్రి పడుకున్నప్పుడు ఒకటి దిగులు, అయ్యో ఏదన్నా బ్యాడ్ జరిగింటే ఏమై ఉండేది అనుకొని అప్పుడు థాట్ వచ్చింది, అరే గోదావరి అంటే ఏమిటి, ఒక మహానది, పవిత్రమైనటువంటి మహానది, ఆ నదిలో చెప్పులు వేయడం ఏమిటి, మనమందరం ఆ గోదావరికి పూజ చేస్తాం, పసుపు కుంకాలు వేస్తాం, వాయనాలు ఇస్తాం, అట్లాంటిది పోయి చెప్పులు వేసి ఆ మహాతల్లిని అవమానించాం ఆటల్లో తెలిసి తెలియక. కాబట్టి ఇదే మనకు శిక్ష వేసింది ఆవిడ. మళ్ళీ ఆవిడే మనని కాపాడేది కాబట్టి ఇక నా ఛాదస్థానికి అందరూ నవ్వారు. ఆ మరుసటి రోజు నుంచి ప్రొడక్షన్లో చెప్పి రోజు కొబ్బరికాయ పసుపు కుంకుమ అందరూ బోటెక్క ముందు ఆగమని చెప్పి ఛాదస్థం కాదు, రోజు పసుపు కుంకుమ పూలు పండ్లు ఒక కొబ్బరికాయ కొడితే కానీ ఎవ్వరూ బోట్ ఎక్కడానికి. ఇది ఛాదస్థం కాదు, నిజమే మీరు చెప్పింది నిజమేనంటే కొన్ని కోట్ల మంది పూజిస్తారు గోదావరిని. అలాంటిది అంటే నదులకి అంతా ఒక దేవతామూర్తి కదా మనకు ఆ జీవనాధారం. మేడం గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాట మూగమనసుల్లో, తెలుగు మూగమనసుల్లో తీశారు, అదే పాట హిందీలో కూడా సేమ్ వర్జన్ ఉంది. ఇక ఆ పాట గురించి మీ మాటల్లో. ఆ పాట కూడాను నిజంగా అదొక అద్భుతమైన అనుభవం. ఇప్పుడు గౌరమ్మ నీ మొగుడెవరమ్మ ఈ సెట్లో తీశారు, ఒక చిన్నది కదా ఫ్లోర్లో తీశారు, బట్ అది మాత్రం హిందీ వర్షన్ కాబట్టి దాదాపు ఒక 100 feet హైట్లో నడి గోదావరిలో ఇసుక మీద పెద్ద టెంపుల్ కట్టారు. దాదాపు డాన్సర్లు, గ్రూప్ డాన్స్ కదా, ఒక 200 మంది డాన్సర్స్, అందులో సెంటర్ ఫిగర్ నేను సునీల్ దత్. పాట ఏమో బోలి గోరి బోల్ తేరా కౌన్ పియా అని చెప్పి హిందీ పాట. అది నడి ఇసుకలో డాన్స్ కదా, ఎంతమందికి ఆ పడవల్లో వెళ్ళడం, బిందెలతో నీళ్లు తాగడం, కాళ్ళు కాలిపోతూ ఉంటాయి, ఒకసారి ఎగురుతుంటే మళ్ళీ ఉంటుంది, అదొక గొప్ప అనుభవం. చాలా బాగా తీశారు ఆ పాట. మరి మీరు ఎప్పుడైనా పుష్కరాలు వెళ్ళారా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో? లేదమ్మా, నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడే పుష్కరాలు రాబోతున్నాయి. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 89 to 91 92లో అనుకుంటా పుష్కరాలు. అప్పుడు చెన్నారెడ్డి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారి ద్వారా అప్పుడు 11 crores 11 crores అది ఎంపీ ఇప్పించి కొంచెం ఘాట్లన్నీ బాగు చేయించాం. అదే టైంకి నేను ఓడిపోయి ఇంటికి వచ్చేసాను. ఆ నెక్స్ట్ ఇయర్ ఏమో పుష్కరాలు వచ్చాయి. అప్పటికి పుష్కరం యొక్క ప్రశస్త కానీ అంత పెద్ద దిల్చస్పి అంటారు, ఇంట్రెస్ట్ లేదు. ఈ సంవత్సరం వెళ్తున్నారా మేడం పుష్కరాలకి? రేపు 23rd వెళ్తున్నారా? ఓకే. ఇక మేడం, ఇక గోదావరి ఒడ్డున మీకు ఎలాంటి ఫుడ్ అంటే చాలా ఇష్టం మేడం? స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓకే ఓకే. మా పప్ప నాలు తప్పని అక్కడ ఫుడ్ అంటే మామూలుగా స్వీట్లు ఎక్కువ తింటాం కాబట్టి కాజాలు, మడత కాజాన్ని, తర్వాత అదేదో జ్యూస్ లా వస్తుంది అది ఒక కాజా, కోవా ఇట్లాంటివి బాగా తినేదాన్ని. ఓకే, సో మీ స్వీట్ లవర్ అనమాట. ఇక మీరు ఆ ప్రాంతాల్లో షూటింగ్ చేసినప్పుడు అక్కడ జనాలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు, ఆ ప్రాంత ప్రజలు, గోదావరి ఆ ఒడ్డున ఉండే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? చాలా అసలు ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రజలు చాలా మంచి నెమ్మదస్తులు, ఆవేశ కావేశాలు తొందరపాటు అలాంటిది ఏమీ ఉండదు. వాళ్ళు ఎంత బాగా ఎంత డిసిప్లిన్గా, దూరం పోలీసులు లేరు ఎవ్వరు లేరు, మన షూటింగ్ కుర్రాళ్ళే
దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు. అలాగండి రోజు బస్సుల్లోను ట్రైన్లలోను. అందులో అప్పట్లో షూటింగ్ అంటే చాలా గొప్ప మొదట్లో తెలుగులో అంతే చక్కగా దూరంగా డిసిప్లైన్ గా కూర్చునేవాళ్ళు. ఫోటోలు ఇప్పుడు అంటే సెల్ఫీలు వచ్చి మమ్మల్ని తీసుకునే అప్పుడు ఏం లేదు. షూటింగ్ అయిపోతుండే మీద పడటం ఆటోగ్రాఫ్లు అలాంటివి ఏం లేదు. షూటింగ్ అయిపోతుండే ఒక రౌండ్ మేము అందరం కలిసి వాళ్ళకి దగ్గరగా ఒక పెరైడ్ లాగా ఇచ్చేవాళ్ళం. దగ్గర నుంచి నమస్కారం పెడుతూ సో చాలా క్రమశిక్షణ మంచితనానికి మారు పేరు ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రజలు. మూగ మనసుల చిత్రంలో నవరసాల్ని పండించిన అద్భుతమైన నటనని మీరు ప్రదర్శించారు. ఇక ఆ చిత్రానికి మీకు వచ్చిన అవార్డుల గురించి. మూగ మనసులకే వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది. తర్వాత మూగ మనసుల్లో నాకు మెడ్రాస్ సినీ ఫ్యాన్స్ అసోసియేషన్లో వరుసగా 6 సంవత్సరాలు బెస్ట్ యాక్ట్రెస్, అందులో మూగ మనసులు కూడా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది దానికి. తర్వాత వచ్చి హిందీలో మిలన్ మిలన్కి ఫిల్మ్ఫేర్ అవార్డులో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఆ అవార్డు కూడా వచ్చింది. ఫిల్మ్ఫేర్ ఆ రోజుల్లో ఫిల్మ్ఫేర్ అవార్డు రావడం అంటే సౌత్ ఇండియన్ స్టార్స్లో ఇద్దరికే వచ్చింది అప్పుడు 30 ఏళ్ల కిందట. ఒకటి పద్మినికి వచ్చింది, పద్మిని గారు, తర్వాత నాకు వచ్చింది. ఓకే, అప్పట్లో నిజంగా చాలా తక్కువ కదా మేడం, అంటే తెలుగు వాళ్ళకి హిందీలో అవార్డు రావడం అనేది అసలు చాలా రేరు. అయితే ఇక మూగ మనసుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ని మీ మెమరీస్ని ఎన్నో మాతో షేర్ చేసుకున్నారు. అలాగే గోదావరితో మీకున్న అనుబంధాన్ని మీకున్న అనుభూతుల్ని మాతో ఎంతో చక్కగా షేర్ చేసుకున్నందుకు ఇంత టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చక్కటి తెలుగు మాట్లాడాము. ఒత్తులతో మాట్లాడాము.